ప్రభు నామములో మీ అందరికీ శుభములు పాస్కాయత కాలపు నాలుగవ శుక్రవారము అతనిని నీచమైన చావునకు గురిచేయుదము మొదటి పట్టణము జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు పన్నెండవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు మొదటి పట్టణము సులోమును జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు పన్నెండవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి మన ఈ జీవితము స్వల్పకాలికమైనది శోకమయమైనది మరణము ఆసన్నమైనప్పుడు ఎవడును తప్పించుకోజాలడు నీతి మంతుని నరుని పీడను వదిలించుకొందము ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయిదము అతనికి మన కార్యములు గిట్టుట లేదు మనము ధర్మశాస్త్రమును పూర్వ ఆచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు తాను ప్రభువుని అనుభవమునకు తెచ్చుకొనెనని తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొనుచున్నాడు అతని పోకడలు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు అతడు ఇతరుల వంటి వాడు కాడు వాని చేయుదములు చోద్యముగా నున్నవి అతనిలో మనము చలామణి కాని నాణ్యముల వంటి వారము మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు అతని పలుకులు యథార్థమేమో పరిశీలింతము అతని మరణము ఏ తీరున ఉండునో చూతము నీతిమంతుడు దేవుని కుమారుడు అగునేని దేవుడు అతని పక్షము తీసుకొను శత్రువుల భారి నుండి అతనిని కాపాడును కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురిచేయుదము అతని శాంత స్వభావం ఏపాటిదో సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూతము అతనిని నీచమైన చావుకు గురిచేయుదము దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా భావములు ఇట్లుండును వారు చేసిరి వారు తమ దుష్టత్వము వలనని మూర్ఖులైరి కాని వారికి దేవుని మర్మములు తెలియవు పవిత్రము నిర్మమైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుడును ఈనాటి సువిశేషము పునీత యుహానుగారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనము వరకు మరియు పదవ వచనము మరియు ఇరవై ఐదవ వచనము నుండి ముప్పయవ వచనము వరకు ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలు సంచరింపక గలియాలు పర్యటింపసాగెను యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు యేసుతో పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా గాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను ఇరుషులేములు కొందరు ప్రజలు వారు చెంపయత్నించుచున్నది ఈయనను కాదా ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాటలాడుచున్నాడు అయినను ఎవరును ఈయనను మాట అనుటలేదు ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా ఈయన ఎక్కడివాడు మనము ఎరుగుదుము కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికి తెలియదు అని పలికిరి అప్పుడు ఏసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడ నుండి వచ్చి మీకు తెలియునా నేను స్వయముగా రాలేదు నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఏలయన నేను ఆయన యొద్ధ నుండి వచ్చియున్నాను అని చెప్పెను అంతట వారు ఆయనను పట్టుకున యత్నించిరి కాని ఆయన గడియ ఇంకను రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక